ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య వ్యవహారంతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కెనడాపై భారత్ మరింత ఒత్తిడి పెంచింది ఢిల్లీలో తమ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని ఒట్టావాకు అల్టిమేటం జారీ చేసింది ఈ నెల పదో తేదీ వరకు గడువు ఇచ్చిన భారత్ ఆ తర్వాత అదనపు సిబ్బందికి దౌత్యపరమైన రక్షణ ఉండదని హెచ్చరించింది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్యతో ఇరుదేశాల మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్ మరిన్ని చర్యలకు సిద్దమైంది దిల్లీలో తమ దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని కెనడాకు భారత్ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది ఈ నెల పదిలోగా నలభై మంది దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకోవాలని ఒట్టావాకు సూచించినట్లు సమాచారం ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఊటంకిస్తూ ఓ జాతీయ ఆంగ్ల పత్రిక కథనం రాసింది దౌత్య సిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాలని భారత్ గతంలోనే కెనడాకు సూచించింది ఇటీవల నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన విదేశాంగ శాఖ దిల్లీలో కెనడా దౌత్యవేత్తల అంశాన్ని ప్రస్తావించింది ఒట్టావాలో తమ దౌత్య సిబ్బంది సంఖ్యతో పోలిస్తే ఢిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని దాన్ని సమస్థాయికి తీసుకురావాలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది ఈ క్రమంలోనే భారత్ దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలంటూ కెనడాకు డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది దిల్లీలో ప్రస్తుతం కెనడాకు చెందిన అరవై రెండు మంది దౌత్య సిబ్బంది ఉన్నారు అందులో నలభై ఒక్క మందిని ఒట్టావా వెనక్కు పిలిపించుకోవాలని చెప్పినట్లు సమాచారం అక్టోబర్ పదిలోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని దిల్లీ స్పష్టం చేసినట్లు సమాచారం ఆ తేదీ దాటిన తర్వాత అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణ తొలగిస్తామని భారత్ హెచ్చరించినట్లు జాతీయ ఆంగ్ల పత్రిక తన కథనంలో వెల్లడించింది ఈ వార్తలపై కెనడా విదేశాంగ శాఖ నుంచి గాని భారత ప్రభుత్వం నుంచి గాని అధికారికంగా స్పందించలేదు నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో చేసిన ఆరోపణలతో ఈ దౌత్య వివాదం మొదలైంది ఈ క్రమంలో కెనడా భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటువేయగా భారత్ కూడా ప్రతిచర్యకు దిగింది కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది మరోవైపు కెనడా వాసులకు వీసాల జారీని కూడా భారత్ నిలిపివేసింది